తెలంగాణ ఏర్పడ్డనాడు 2014 లో మన రాష్ట్రంలో కేవలం ధాన్యం ఉత్పత్తి మొత్తం కలిపితే 68 లక్షల టన్నులు ఉంటుండే సంవత్సరానికి కానీ ఈ రోజు తెలంగాణలో ఈ 8 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో 68 లక్షల టన్నులకు వెళ్లి 3.5 కోట్ల టన్నులకు చేర్చుకున్నామన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా 2014-15 లో మా నల్గొండ జిల్లా రైతన్నలు ఇక్కడ ఉన్నారు మీరు పత్తి బాగా పండిస్తారు నేను నిన్నగాక మొన్న చండూరు వెయింటి పోయేటప్పుడు చూసుకుంటూపోయినా ఎటు చూసినా పత్తి చేనులే ఉన్నాయి బ్రహ్మాండంగా విస్తారంగా పత్తి చేనులు కనబడతా ఉన్నాయి పత్తి పండించే రైతన్నలు 14-15 లో 40 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తే ఈ రోజు మన రాష్ట్రంలో దాదాపు 62 లక్షల ఎకరాల్లో పత్తి పండించే స్థాయికి మనం చేరుకున్నాం ఆనాడు 35 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయితే ఈ రోజు 62 లక్షల బేళ్లకు పత్తి ఉత్పత్తి చేరుకున్నది తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఒకటి రెండు కాదు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నామో ఒకసారి దయచేసి ఆలోచన చేయండి అందరూ మంత్రులు ముఖ్యమంత్రులు గతంలో పనిచేసిన వాళ్ళు ఈ ఆకుపచ్చ రుమాలను కండువాగా జుట్టుకున్న వాళ్ళు నెత్తికి రుమాలుగా జుట్టుకున్న వాళ్ళు రైతు బిడ్డలమని పోసుగొట్టిన వాళ్ళు మీ ఓట్లు దండుకున్న వాళ్ళు ఎవరూ చేయని ఆలోచన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు రైతుకు పెట్టుబడి రూపంలో రైతు బంధు ఇయ్యాలే అని ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ మాత్రమే మన నల్గొండ జిల్లా మన రంగారెడ్డి జిల్లా ఈ జిల్లాలు భారతదేశంలోనే అగ్రభాగాన ఉండేది ఆనాడు కానీ ఈ రోజు గర్వంగా చెప్పొచ్చు నల్గొండ రైతన్నలు ఆనాడు ఆత్మహత్యల్లో అగ్రభాగాన ఉన్న నల్గొండ ఈ రోజు వరి ధాన్యం పండించడంలో తెలంగాణ మొత్తంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నది నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా